దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మంచి సంగతిని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం ఏదనగా, ఉజ్జాను దేవుడు ఎందుకు చంపాడు? ఉజ్జాను దేవుడు ఎందుకు చంపాడు? ఉజ్జా అనే వ్యక్తిని దేవుడు ఎందుకు చంపాడు అని అనేక మంది ఈరోజు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. మరి దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి అంటే, మనలను హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. బైబిల్లో నుండి ఎవరు ఎలాంటి ప్రశ్న అడిగినా చక్కగా సమాధానం చెప్పగలిగే స్థితి దేవుని పిల్లలైన మనకు ఉండాలి. మనం అలా సమాధానం చెప్పాలి అంటే మనకు దేవుని వాక్యం బాగా తెలిసి ఉండాలి, వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యంలో మంచి అనుభవాన్ని మనం తెచ్చుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. అనుభవ జ్ఞానం అంటే బైబిల్ బాగా చదివి మంచి అనుభవాన్ని కలిగి మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే మనం బాగా వాక్యంలో అనుభవాన్ని తెచ్చుకుంటే బైబిల్లో నుండి ఎవరు ప్రశ్న అడిగినా వాళ్లకు మనం సమాధానం చెప్పగలుగుతాం. కొంతమంది ఈరోజు బైబిల్ వ్యతిరేకులైన వాళ్ళు, మీ దేవుడేంటండి, మంచి చూడడు చెడు చూడడు, ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తూ ఉంటాడు, ఉజ్జాను దేవుడు ఎందుకు చంపాడు, ఉజ్జాను చంపటానికి కారణం ఏంటి, ఆయన చేసిన పని చూస్తే చాలా బాగుంది, మంచి పని చేశాడు, అలాంటప్పుడు దేవుడు అతన్ని ఎందుకు చంపాడు? ఈరోజు బైబిల్ వ్యతిరేకులు అడుగుతున్న ప్రశ్న, అంతేకాదు బైబిల్ అర్థం కాని క్రైస్తవులు కూడా ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నారు, మాకు అర్థం కావటం లేదండి, ఉజ్జాను దేవుడు ఎందుకు చంపాడు? ఆలోచిద్దాం. ఉజ్జాను గురించిన సందర్భం బైబిల్లో ఎక్కడుందో మనం ఒకసారి చూడగలిగితే, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, అందరు తీయండి, 6వ అధ్యాయం. సమూయేలు 1వ గ్రంథం, 2వ గ్రంథం, 6వ అధ్యాయం, అందరు చూడండి, 6వ అధ్యాయం ప్రారంభవచనం నుండి. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యముల కధిపతియగు యెహోవా అను నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అభినాదాబు కుమారులగు ఉజ్జాయును, అక్కడ చూడండి అంటలేం చేయండి, అభినాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండి తోలిది. బండి తోలుతున్నారండి. మందసం అనేది ఎవరింట్లో ఉంది? అభినాదాబు గారింట్లో ఉంది. అక్కడ నుండి దావీదు గారు 30,000 మంది శూరులను తన వెంట తీసుకొని వెళ్ళి ఆ అభినాదాబు గారింట్లో ఉన్నటువంటి మందసాన్ని తన ప్రాంతానికి తీసుకొస్తున్నాడు. దాన్ని తీసుకొని వస్తుండగా అభినాదాబు యొక్క కుమారులిద్దరు, వాళ్ళ పేర్లేంటి, ఉజ్జాయును అహ్యోయును, అహ్యో ఉజ్జా ఒకని పేరు,
అహ్యో ఇంకొకని పేరు. వీళ్ళిద్దరూ ఆ క్రొత్త బండిని తోలారట. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబియా ఇంటి నుండి, అభినాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని ముత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును వద్ద పడి చనిపోయెను. ఇది విషయం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని మందసము అనేది ఎక్కడుందట? అభినాదాబు గారి అంట ఉందట. అక్కడికి వెళ్ళిపోయి దావీదు గారు 30,000 శూరులతో మంచి ఒక పండుగ వాతావరణంలో ఆ మందసాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. దేని మీద ఎక్కించారు మందసాన్ని? ఒక క్రొత్త బండి మీద ఎక్కించి దాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. తీసుకొని వస్తుంటే ఆ బండిని నడుపుతున్న వాళ్ళు ఎవరు? ఉజ్జాయును, అభినాదాబు కుమారుడైన మరొక కుమారుడు అహ్యో, వీళ్ళిద్దరూ బండిని తోలుతున్నారట. చాలా ఆనందంతో మందసాన్ని తీసుకొని వస్తున్నారు. మంచి మంచి వాయిద్య ధ్వనుల మధ్య నాట్యమాడుతూ ఒక మహోత్సవంలాగా జరుగుతుంది తీసుకొస్తున్నారు. ఒక చోటకు వచ్చింది ఆ బండి. ఎక్కడికి? నాకును కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు. అలా ప్రయాణంలో దాన్ని తీసుకుని వస్తున్నారు. నాకును కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున, ఎద్దుల బండి కదండి అది, ఆ బండిని లాగుతున్నటువంటి ఎద్దులకు కాలు జారిందట. కాలు జారడం వలన ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, మందసాన్ని పట్టుకున్నాడు అంటే ఆ మందసం పడిపోతుందేమో, క్రింద పడిపోతుందేమోనని తొందరపడి ఈ ఉజ్జా ఏం చేశాడంటే మందసాన్ని పట్టుకున్నాడు. ఎప్పుడైతే మందసాన్ని పట్టుకున్నాడో దేవుని కోపము ఉజ్జా మీద రగులుకుంది. దేవుని కోపము ఉజ్జా మీద రగులుకుంది. అతడు చేసిన ఆ తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును వద్ద పడి చనిపోయాను. చాలామంది బైబిల్ వ్యతిరేకులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఉజ్జా చేసిన పని ఏంటంటే మంచి పని చేశాడు కదా, ఆ ఎద్దులకు కాలు జారింది, మరి మందసం పడిపోతుందేమో అన్న ఆలోచనతోనే దాన్ని పట్టుకోవాలి, క్రింద పడిపోకూడదు అనే ఉద్దేశంతో దాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు అతన్ని ఎందుకు చంపాడు? ఉజ్జాను దేవుడు ఎందుకు చంపాడు? ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మన పాఠం. ఉజ్జాను దేవుడు ఎందుకు చంపాడు? అతను చేసిన తప్పేంటి? అతను చేసిన నేరమేంటి? మంచి పని చేస్తున్నట్టుగానే ఉంది కదా, ఎద్దులకు కాలు జారింది, ఆ బండి ఒరిగిపోతున్న సమయంలో ఆ మందసం పడిపోకుండా, బండి మీద ఉన్న మందసం పడిపోకుండా దాన్ని అలా పట్టుకున్నాడు. ఇందులో తప్పేంటి? పట్టుకున్నంత మాత్రాన చంపేయాలా? మీ దేవుడేంటి ఎలా ఉన్నాడు అని ఈరోజు బైబిల్ వ్యతిరేకులు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ మనం సమాధానం చెప్పాలి, ప్రియమైన దేవుని పిల్లలారు. అంతేకాదు, బైబిల్ ఒక తప్పుల పుస్తకం. ఇందులో ఎన్నో అసంబద్ధాలు ఉన్నాయి. ఒక సందర్భమే ఒక చోట ఒక విధంగా, అదే సందర్భం మరో చోట మరో విధంగా ఉంటుంది. అసలు ఒక చోటకి మరో చోటకు పొంతనే ఉండదు. బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సందర్భం మీద కూడా చాలామంది ఇదిగో బైబిల్లో దేవుడు తప్పులు రాయించాడు అంటున్నారు. ఈ సందర్భం మరో చోట ఎలా ఉందో ఒకసారి మీరు చూడగలిగితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం అది కూడా చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. అందరూ బైబిల్ తీయండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8 నుండి మనం చూడగలిగితే, 8వ వచనం నుండి, దావీదును ఇశ్రాయేలీయులందరూ దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారలను
స్వరమండలములను తాళములను వాయించుచు బోరలు ఊదుచుండేది. వారు కీదోను కళ్ళము నొద్దకు వచ్చినప్పుడు, ఇక్కడ అండర్లైన్ చేయండి, 9వ వచనంలో వారు ఎక్కడికి వచ్చారట? ఇప్పుడు మనం సమూయేలు గ్రంథంలో చదివిన సందర్భాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. సేమ్ ఒకటే సందర్భం. ఎక్కడి వరకు వచ్చారట? వారు కీదోను కళ్ళము నొద్దకు వచ్చినప్పుడు. అక్కడ ఏం చూసాం మనం? నాకోను కళ్ళం అని ఉంది అక్కడ. ఇక్కడేముంది? కీదోను కళ్ళము నొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమ్మును పట్టుకొనవలనని ఉజ్జా చెయ్యి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసమ్మును వద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. అక్కడకు ఇక్కడకున్న తేడా వాళ్ళు చెబుతూ, బైబిల్లో చాలా అసంబద్ధాలు ఉన్నాయండి. బైబిల్ ఒక తప్పులు పుస్తకం, అందులో చాలా తప్పులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఏంటయ్యా మీరు ఏం చూశారు బైబిల్లో తప్పులు అని అంటే, ఈ సందర్భాన్ని చూపిస్తూ అక్కడ అలా ఉండడం ఏంటి, ఇక్కడ ఎలా ఉండడం ఏంటి. అక్కడ నాకోను కళ్ళం అని ఉంది, ఇక్కడేమో కీదోను కళ్ళం అని ఉంది. మరి ఇవి తప్పులు కాదా అని అడుగుతున్నారు. ఇందుకు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అది నాకోను కళ్ళమా కీదోను కళ్ళమా, అదే కళ్ళం. ఇక్కడ రెండు సందర్భాలు రైటేనండి. ఆ ఎద్దులు ఎక్కడి వరకు వచ్చాయి? ఆ మందసాన్ని తీసుకొని వస్తున్న ఆ ఎద్దుల బండి ఎక్కడి వరకు వచ్చింది? మనం సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు నాకోను కళ్ళం, వ్యక్తి పేరు అది. నాకోను అనే వ్యక్తి ఆ పొలంలో ఉన్న కళ్ళం వరకు వచ్చాయి. మరి కీదోను ఏంటంటే ఆ ప్రాంతం పేరు అది. కీదోను అనేది ఆ ప్రాంతం పేరు. నాకోను కళ్ళం కీదోను ప్రాంతంలో ఉంది, కీదోను అని పిలువబడే ప్రాంతంలో ఉంది. అది తెలియక అక్కడ అలా ఉంది ఏంటి, ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నారు. బైబిల్ ఎక్కడ తప్పులు ఉండవు, మన ఆలోచనే తప్పు. ఇక్కడ ముట్టుకోబోయాడు అని ఉంది, అవునా? పట్టుకోబోయాడు, అక్కడ పట్టుకున్నాడు అని ఉంది. అంటే పట్టుకోబోయాడు, ఆ తర్వాత పట్టుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అది దేవుడికి నచ్చలేదు, దేవునికి కోపం వచ్చింది, అతన్ని ముత్తాడు దేవుడు, అతను చచ్చిపోయాడు. ఇంతకు అతను చేసిన తప్పేంటి, అతను చేసిన నేరమేంటి అని నిలదీసి ఈరోజు క్రైస్తవ్యం అని అడుగుతుంటే బైబిల్పై సరైన అవగాహన లేని వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి. మనం ఎలా ఉండాలి? హేతు అడిగే ప్రతి వానికి సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మనిషి ఆలోచన ఏంటంటే అతను చేసింది రైటే కదండి, అందులో పెద్ద తప్పే ఉందండి, దానికి ఒక వ్యక్తిని దేవుడు చంపాలా అంటున్నారు. మన తలంపులు వంటివి కాదు దేవుని తలంపులు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలను మనం చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. మన తలంపులకు దేవుని తలంపులకు ఎంత వ్యత్యాసం ఉంటుందో చెప్తున్నాడు చూడండి. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా? మనిషి తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు. అంటే మనం ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించడు. మనిషి ఏం ఆలోచిస్తున్నాడు? అందులో పెద్ద తప్పే ఉందండి, ఉజ్జా చేసిన నేరం ఏంటండి, మందసం పడిపోతుందని పడిపోయే మందసాన్ని పట్టుకున్నాడు, అంత మాత్రాన దేవుడు మొత్తేయాలా, అంత మాత్రాన్నే అక్కడే దారుణంగా చంపేయాలా అని మాట్లాడుతున్నారు. దేవుని తలంపులు మనకు అర్థం కావాలి. మన తలంపులకు దేవుని తలంపులకు ఎంత వ్యత్యాసం ఉంటుందన్నాడు ఇక్కడ. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావు, ఆకాశానికి భూమికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందండి. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, ఆకాశము భూమి ఎప్పుడైనా కలుస్తుందా? పైన ఉన్న ఆకాశం అంచు ఉంది చూసారా, అది భూమి ఎప్పుడైనా కలుస్తుందా? ఎప్పుడు కలవు. అలాగే మనిషి తలంపులు దేవుని తలంపులు ఎప్పుడు కలవు. అందుకే మన తలంపులతో వాక్యాన్ని ఆలోచిస్తే మనకు అర్థం కాదు, దేవుని తలంపుల్లోకి వెళ్ళి మనం ఆలోచించాలి.
మరి మన తలంపులకు దేవుని తలంపులకు ఎంత వ్యత్యాసం ఉంది కదండి. మనం ఎలా తెలుసుకోగలం దేవుని తలంపులు అని అంటారా? మనము దేవుని తలంపులలోనికి వెళ్ళగలిగే స్థితి మనకు వచ్చినప్పుడు, బైబిల్ని చక్కగా మనం పరిశీలించినప్పుడు తప్పకుండా దేవుని మనసులో ఏముందో మనకు అర్థం అవుతుంది. ఉజ్జాను దేవుడు ఎందుకు చంపాడో మనకు అర్థమవుతుంది. ఉజ్జా కూడా అనుకుని ఉంటాడు, ఆ పెద్ద తప్పేముంది పట్టుకుంటే అనుకుని ఉంటాడు. బైబిల్లో సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 16:25 చూడగలిగితే, ప్రియులారా 25 చూడగలిగితే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడి, అంటే ఉజ్జా ఏమనుకుని ఉంటాడు, పర్వాలేదు ఎద్దులకు కాలు జారింది మందసం కింద పడుతుంది కదా పట్టుకుంటే ఏముందిలే అని తాను కూడా అనుకుని ఉంటాడు. అంతే కదండి, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు దారితీయును. అదే జరిగింది ఇక్కడ. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అది తుదకు ఎక్కడికి వెళ్తుందట, మరణమునకు దారితీస్తుందట. ఆ మార్గం మరణం వరకు నడిపిస్తుందట. ఎప్పుడు కూడా ఏదో మన ఆలోచనలు ఏమంటే మనం ఏదో కలిగి ఉండి దేవుడి కోసం ఏదో చేద్దాంలే అనుకోకూడదు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం అంటే మనం మనం సమర్థించుకుంటాం, ఇది చేస్తే ఏం పర్వాలేదు చేయొచ్చు, మనం మనమే సమర్థించుకుంటాం, కానీ తుదకు అది మరణానికి దారితీస్తుంది. ఇక్కడ అదే జరిగింది ఉజ్జా విషయంలో. తాను అనుకునే ఉంటాడు నేను చేసేది రైటేలే పర్వాలేదు అందరూ మెచ్చుకుంటారు అనుకున్నాడేమో, మొత్తానికి అయితే పట్టుకున్నాడు, దేవుని చేతిలో హతమార్చబడ్డాడు. ఇంతకీ ఏ సందర్భంలో ఇది జరిగింది? మందసాన్ని తీసుకుని వస్తున్నారు ఎవరు, రాజైన దావీదు గారు, ఆయన మందసాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇంతకీ మందసం ఎక్కడుందట అప్పటి వరకు? అభినాదాబు గారింట్లో ఉందండి. ఎక్కడుంది? అభినాదాబు గారింట్లో ఉంది. అసలు అక్కడికి ఎందుకు వచ్చింది? అక్కడ ఉండటం ఏంటి మందసం? మందసం అక్కడ ఎందుకు ఉంది? అక్కడికి ఎప్పుడు వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? అక్కడ నుండి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. ఒకప్పుడు మందసం ఎక్కడుందో తెలుసా? దేవుని మందసం ఒకప్పుడు షిలోహులో ఉండేది. ఎక్కడుండేది? షిలోహులో. మొదటి సమూయేలు గ్రంథం, ఒకసారి అక్కడికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1:3 చదువుదాం ప్రియులారా. 3 మొదటి సమూయేలు గ్రంథం 1:3 ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణమును విడిచి షిలోహునకు పోవుచు ఉన్నాడండి. ఇక్కడ ఇతను అని ఉంది కదా, ఇతడు ఎవరితడు? ఎల్కానా. ఎవరండి ఈయన? ఎల్కానా. ఎల్కానా ఎవరు? అన్నాగారి భర్త గారు. అవునా? ఎల్కానాకి 2 ఉన్నారట, అన్న పెనిన్న. అన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. తన భార్యలతో ఆయన ప్రతి ఏట కూడా ఎక్కడికి వస్తున్నాడు తెలుసా? షిలోహు మందిరానికి వస్తున్నాడు ప్రతి ఏట. కొంతమంది చూడండి ఏదో మొక్కుబడి చేసుకుంటారు, ప్రతి సంవత్సరం వస్తాను దేవ. అలానే ఏమంటే దేవునికి కనబరుచుకోవటానికి ఆయన మొక్కుబడిగా చేసుకొని ప్రతి సంవత్సరం తన కుటుంబంతో షిలోహులో ఉన్న మందిరాన్ని దర్శిస్తున్నాడు. ఎవరైనా? ఎల్కానా. జాగ్రత్తగా వినండి, షిలోహులో ఉన్న మందిరంలో సేవకుడు ఎవరున్నారు? ఏలీగారు. అక్కడ మందసం ఉంటుంది. ఆ మందసం దగ్గర దేవుని సేవకులుగా యాజకులుగా అతని 2 పనిచేస్తున్నారు, హోఫ్ని ఫీనిహాసులు. అన్నగారు ఆ మందిరానికే వచ్చి దేవుడు నాకు పిల్లలు దయచేస్తాడని ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, కొడుకుని ఇచ్చాడు. అదే మందిరానికి తీసుకొని వచ్చింది. షిలోహులో ఉన్న దేవుని మందిరానికి అన్న తన కుమారుడైనటువంటి సమూయేలును తీసుకొని వచ్చింది. బాలుడైన సమూయేలు అక్కడనే ఎదుగుతున్నాడు. ఇతను ప్రతిరోజు ఎక్కడ పడుకుంటాడు తెలుసా? ఆ మందిరంలో మందసం ఉన్న ఆ మందిరంలోనే పడుకుంటూ ఉంటాడట. బాలుడైన
సమూయేలు. ఒకసారి 3:3 సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 3:3 చూడండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగను. దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు సమూయేలు. ఎక్కడ పడుకుంటున్నాడు ఈయన? దేవుని మందసం ఉన్న మందిరంలో. మందిరంలో మందసం ఉంటుంది, ఆ మందసం ఉన్న మందిరంలోనే సమూయేలు పడుకుంటున్నాడు. అక్కడే ఏలీ గారికి ఒక పరిచారకుడుగా పనిచేస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. అంటే మందసం ఒకప్పుడు ఎక్కడుంది? షిలోహులో ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, షిలోహులో ఉండేది మందసం. దేవుని ప్రజల ఉన్నటువంటి చోట షిలోహులో మందిరంలో మందసాన్ని ఉంచడం జరిగింది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు ఫిలిస్తీయులు. షిలోహులో ఆ మందిరంలో మందసం ఉంటున్న ఆ కాలంలో ఇశ్రాయేలీల మీదకి ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. అది న్యాయాధిపతుల కాలం, అది రాజుల కాలం కాదు, గుర్తుపెట్టుకోండి. అది ఏ కాలం? న్యాయాధిపతులు ఇశ్రాయేలీలు నడిపిస్తున్నటువంటి కాలం అండి అది. ఆ కాలంలో ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు ఫిలిస్తీయులు. వచ్చి యుద్ధం చేస్తున్నారట, ఇశ్రాయేలీలు ఓడిపోవడం ఇశ్రాయేలీలు గమనించారు. అక్కడ మీరు జాగ్రత్తగా బైబిల్ని చూడగలిగితే సమూయేలు 4:4 రండి. సమూయేలు 4:4 ప్రారంభవచనం నుండి చూడగలిగితే, ప్రారంభవచనం నుండి ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబినేజరులో దిగగా. ఏమండి? ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబినేజరులో దిగగా ఫిలిస్తీయులు ఆఫేకులో దిగిరి. అంటే ఫిలిస్తీయుల మీద యుద్ధం చేయడానికి ఎబినేజర్ వరకు వెళ్ళారు వీళ్ళు. వాళ్ళు ఆఫేకు వరకు వచ్చారు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 చచ్చిపోయారట, హతులైపోయారు. జాగ్రత్తగా ఈ విషయాన్ని వినాలి. అసలు మందసం అబీనాదాబు ఇంటికి ఎందుకు వచ్చిందో మీకు చెప్తున్నాను. చరిత్ర గడచిన చరిత్రను చెప్తున్నాను. అక్కడెందుకు ఉంది, అక్కడి నుంచి దావీదు గారు ఎందుకు తీసుకొస్తున్నారో మనకు తెలియాలి. కొంచెం మనం వెనక్కి వెళితే ఒకప్పుడు షిలోహులో ఉండేది మందిరంలో మందసం. మందసం అంటే ఏముంటుంది అందులో? మందసం అంటే అది ఒక పెట్టే. పైన ఆ మందసానికి పైన 2 కెరూబులు రెక్కలు విప్పబడినట్లుగా ఉంటాయి. ఆ మందసంలో లోపల ఏమి ఉంటాయండి? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. అందులో చిగురించిన అహరోను గారి యొక్క కర్ర ఒకటి ఉంటుంది. ఆ తర్వాత మన్నా గల పాత్ర ఉంటుంది. చిన్న చిన్న వస్తువులు, పెద్ద బరువే ఉండదు. అంటే మందసం అంటే పెద్ద బరువే ఉండదు. మందసం లోపల ఏమున్నాయండి? దేవుడు రాతి పలకల మీద చెక్కిచ్చాడు కదా, ఆ ఆజ్ఞలు కలిగిన పలకలు ఉంటాయి. చిగురించిన అహరోను కర్ర ఉంటుంది, దానిలోనే మన్నా పాత్ర ఉంటుంది. ఈ మందసపు పెట్టె అనేది ఒకప్పుడు షిలోహు దేవుని మందిరంలో ఉంది. ఇశ్రాయేలీల మధ్యనే ఉంది. ఇశ్రాయేలీలకు ఇప్పుడు ఫిలిస్తీయులకు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. 4,000 చచ్చిపోయారు. ఎవరు చనిపోయారు? ఇశ్రాయేలీలు చనిపోయారు. అమ్మో, మనం ఓడిపోతున్నాం, మన పని అయిపోయింది, ఎలాగ మనల్ని మనం కాపాడుకోవాలి, ఎవరు మనల్ని కాపాడతారు అనుకోగానే వాళ్ళ ఆలోచనలకు దేవుడు వచ్చాడు. అయితే మన మధ్య మందసం ఉంటే మనం యుద్ధానికి ఇప్పుడు ఫిలిస్తీయుల మధ్యకి మందసాన్ని తీసుకొని పోదాం. మందసాన్ని తీసుకొని పోతే దేవుడు మన మధ్య ఉంటాడు కనుక ఫిలిస్తీయులను సునాయాసంగా మనం జయించవచ్చని మందసాన్ని వాళ్ళ మధ్యలో నుండి షిలోహులో నుండి ఆ ఎబినేజర్ వరకు యుద్ధానికి వెళ్ళారు కదండి, అటు తీసుకెళ్లారు. మనతో మందసం ఉంటే విజయం మందే అనుకున్నారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఫిలిస్తీయులు యుక్తిగా ప్రవర్తించారు. వాళ్ళు ఏమనుకున్నారో చూడండి ఒకసారి, 9 నుండి సమూయేలు 4:9. ఫిలిస్తీయులారా, వాళ్ళకు వాళ్ళే చెప్పుకున్నారు, ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయుడని చెప్పుకొనరి. వాళ్ళ వాళ్ళే చెప్పుకున్నారు. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ
డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను. దేవుని మందసము పట్టబడెను. విషయం ఇది. ఫిలిస్తీన్ మీదకి యుద్ధానికి వెళ్ళారు కదండి, అమ్మో 4,000 మంది చచ్చిపోయారు, ఉన్నోళ్ళం అందరం పోతాంరా, మనతో మనసు ఉంటే మనకు విజయం వస్తుంది, దేవుడు మనల్ని కాపాడతాడు, మనసును తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్ళిపోదామని చెప్పేసి మనసాన్ని తీసుకొని ఎబెనేజర్ అనే ప్రాంతానికి యుద్ధ భూమిలోకి వెళ్ళారు. యుద్ధ భూమికి వెళ్ళగానే ఫిలిస్తీన్లకైతే భయం వచ్చేసింది. పెద్ద పెద్ద కేకలు వేశారట. మీరు ఆ బాగానే చదువుతుంటే, అమ్మో 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 దేవుని మందసం మన మధ్యకు వచ్చింది, ఇక మన పని అయిపోయిందిరా బాబు అనుకున్నారు. అయినా సరే వాళ్ళు ఏమనుకున్నారంటే, యుద్ధానికి దిగాం కదా, చావోరేవో తేల్చుకుందాం, ధైర్యంగా యుద్ధం చేద్దాం, అయితే అయింది పోతే పోయిందని ధైర్యం తెచ్చుకొని ఇశ్రాయేలు మీద యుద్ధము చెయ్యగా ఇశ్రాయేలులో 30,000 మంది చచ్చిపోయారట. ఎంతమంది కూలారు అక్కడ? 30,000. ఏడమ్మ 10,000? 30,000. 30,000 మంది కూలిపోయారు. ఇక వీళ్ళు 30,000 మంది ఎప్పుడైతే 30,000 మంది చనిపోయారంటే మామూలు విషయమా? 30,000 శవాలు. ఇక బెంబేలు ఎత్తిపోయి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయారట. ఎవరో? ఇశ్రాయేలీలు పారిపోయారండి. అప్పుడు వాళ్ళందరూ పారిపోయారు. అక్కడ ఏముంది? మందసం ఉంది. మందసం వదిలేసి పారిపోయారు. ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని పట్టుకున్నారు. అది బంగారంతో పొదిగి ఉంటుంది పైన, అవునా అబ్బా? దాన్ని చూసి మొత్తానికైతే వాళ్ళు ఆనందంతో దాన్ని పట్టుకొని వాళ్ళ ప్రాంతానికి తీసుకెళ్తున్నారండి. ఎక్కడి వరకు వెళుతుందో చూడండి, ఎక్కడ ఉన్న మందసం అది? షీలోహులో ఉన్న మందసం. ఎబెనేజర్ వరకు వెళ్ళి తీసుకెళ్లారు ఇశ్రాయేలీలే. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ని ఎప్పుడైతే ఓడించారో మందసం అనేది పట్టబడింది. మందసాన్ని తీసుకొని వెళుతున్నారు అన్యజనులైన ఫిలిస్తీన్లు, తమ ప్రాంతాన్ని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభవచనం. ఫిలిస్తీన్లు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి, వాళ్ళు యుద్ధం చేసింది అక్కడే కదండి, ఆ ఎబెనేజరు నుండి, చక్కగా చదవండి నాన్న, ఎందుకు భయపడుతున్నారు? ఆ ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి, అంటే వాళ్ళ ప్రాంతానికి వచ్చారు, ఫిలిస్తీన్ల దేశానికి వచ్చేసారు. ఎక్కడి వరకు తెచ్చేశారు దాన్ని? అష్టోదు అనే ఆ ప్రాంతానికి, పట్టణానికి వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి, అక్కడ వాళ్ళ దేవత గుడి ఉందట, దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచి చూసారా, అంటే వాళ్ళ దేవతతో సమానం చేశారు. ఫిలిస్తీన్ల దేవత, ఏ దేవత పేరేంటి? ఏ దేవతట? దాగోను దేవత. ఈ దాగోను దేవత గుడిలోకి తీసుకొచ్చి దేవుని మందసాన్ని ఆ దేవత ముందు పెట్టారండి. జాగ్రత్తగా వినండి. పెట్టినప్పుడు ఏం జరిగిందో చూడండి. అయితే మరునాడు, అంటే తీసుకొచ్చి పెట్టారు, మరుసటి రోజు ఏం జరిగిందంటే, అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారు? ఏంట్రా బాబు, మన దేవత పడిపోయింది, ఎవరు పడేసి ఉంటారా అని మొత్తానికి ఏదేదో ఆలోచించుకున్నారు. వాళ్ళు దాన్ని లేవనెత్తి మరలా దాని స్థానంలో పెట్టేశారు. మరుసటి రోజు ఏం జరిగిందో చూడండి. మరలా ఆ మరునాడు వారు ఉదయమనే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. బోర్లబడి ఉండటమే కాదు, దాగోను యొక్క తలయు, రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. ఓరి నాయనో, ఈ మందసం ఏం చేసింది? దాగోను యొక్క తల, దాగోను దేవత యొక్క ఆ రెండు చేతులు తెగవే, ఆ అరచేతులు తెగిపోయేటట్లుగా చేసిందట. అక్కడ గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెం మాత్రమే మిగిలింది. ఇప్పుడు తల లేదు, అరచేతులు లేదు, ఆ మొండెము మాత్రము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, అంటే దాగోను దేవత గుళ్ళు కూడా ఎవరున్నారు? యాజకులు ఉన్నారు. దాగోను గుడికి వచ్చు వారేమి, నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. అంటే పుస్తకం రాయబడే సమయం వరకు కూడా అసలు దాగోను దేవత గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ స్థలాన్ని అసలు ఎవరు కూడా ఆ స్థలంలోకి వెళ్ళట్లేదట. అర్థమవుతుందా? ఏం జరిగింది? ఈ ఫిలిస్తీన్లు అయితే తీసుకుపోయారు, అక్కడ పెట్టేశారు.
ఆ దేవత బోర్ల పడిపోయింది. మరుసటి రోజు చూస్తే లేవనెత్తిన దేవత కూడా మరల బోర్ల పడి ఉండటం, తల ఛేదించబడి అరచేతులు కూడా నరకబడి గడప దగ్గర మొండెం మాత్రం పడిపోయి ఉండటం చూశారు. బెంబేలెత్తిపోయారు, ఏంట్రా బాబు ఈ మందసానికి ఎంత పవర్ ఉంది ఏంటి అనుకుంటున్నారు వాళ్ళు. ఈ మందసానికి ఉన్న ఈ శక్తి ఏంటి, ఈ దేవుని యొక్క సామర్థ్యాలేంటి అని వాళ్ళు భయపడిపోతున్నారు. అసలు ఆ దాగుని దేవత గుడిని త్రొక్కటానికి కూడా, ఆ ప్రాంతంలోకి రావటానికి కూడా వాళ్ళు భయపడిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూసాం. అప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు అష్టోదు నుంచి తీసుకొస్తున్నారండి దాన్ని, ఇంకొంచెం ముందుకు వద్దాం. ఆ తర్వాత చదవండి ఏం జరిగిందో. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను, అష్టోదు వారిని దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. ఏం జరిగింది, ఈ అష్టోదులో ఉన్నటువంటి వారందరూ, అమ్మ వినండి ఎవరు మాట్లాడకండి, అష్టోదులో ఉన్న వారందరినీ దేవుడు ఏం చేశాడు, గడ్డల రోగంతో మొత్తేశాడు. ఈ విగ్రహము తల ఛేదించబడటమే కాదు, అరచేతులు నరకబడటమే కాదు, అష్టోదు ప్రాంతంలో ఉన్నవారిని, ఆ అష్టోదుకు సమీపంలో ఉన్న వారందరినీ దేవుడు ఏం చేశాడు, గడ్డల రోగంతో మొత్తిపడేశాడట. అప్పుడు ఇంకా భయపడిపోతున్నారు చూడండి వాళ్ళు. గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా ఉన్నదే, ఆయన మనస్సము మన మధ్య నుండుటయే దీనికి కారణము కదా, అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిస్తీన్ల సర్దారులనందరినీ పిలవనంపించి వాళ్ళకు సమావేశం వేసుకున్నారు. నాయన ఇది మన మధ్యలో ఉంటే ఈ రోగాలతో ఈ గడ్డల రోగంతో చచ్చిపోతున్నాం, ఇప్పటికే చాలామంది హతులైపోతున్నారు ఈ రోగంతో, కాబట్టి మన మధ్య ఉంటే మనం అందరం నాశనం అయిపోతాం, దీన్ని ఏదో ఒక విధంగా మరో స్థలానికి తరలించేద్దామని చెప్పేసి ఒక సమావేశం వేశారు అష్టోదులో ఉన్న పెద్దలందరూ. ఆ ఫిలిస్తీన్ల దేశమే అది, ఫిలిస్తీన్ల దేశంలో ఉంది. ఇప్పుడు ఎక్కడ ఈ మందసం అనేది ఎక్కడుంది, ఫిలిస్తీన్ల దేశంలో అష్టోదు పట్టణంలో ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి తరలిస్తున్నారు చూడండి, అక్కడ ఉన్న పెద్దలందరూ ఎక్కడి వరకు తరలించారు చూడండి, 9వ వచనం. అయితే వారు అష్టోదు నుండి గాతు అనే పట్టణాన్ని తీసుకొస్తున్నారు చూడండి. గాతునకు దాన్ని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకును పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేశాను. ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఈ ప్రాంతంలో కూడా అలానే ఉంది, అది ఫిలిస్తీన్ల ప్రాంతమే, కాకపోతే మరో పట్టణానికి వచ్చింది మందసం. గాతు ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు గాతుకు వచ్చేసింది, అష్టోదు నుండి గాతుకు వచ్చింది. ఇక్కడ కూడా దేవుడు ఆ గడ్డల రోగంతో వాళ్ళందరినీ మొత్తగా వాళ్ళు భయపడిపోతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు. 10వ వచనం, వారు దేవుని మందసము ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరని వాళ్ళు పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. అష్టోదులో గడ్డల రోగంతో చాలామంది అతులైపోయారట, అక్కడ నుంచి గాతుకు వస్తే గాతులో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఈ గాతులకు ఏం పని లేక మన దగ్గర తీర్చారు వీళ్ళు. ఎక్రోను అనే పట్టణానికి తీసుకురాబడింది మందసం. మందసం చూడండి, ఒక చోట నుంచి అసలు మొదట ఎక్కడుంది, షిలోహులో ఉంది. అక్కడి నుంచి యుద్ధ భూమిలోకి ఎబెనెజర్కి వచ్చింది, అక్కడి నుంచి ఫిలిస్తీన్లు పట్టుకొని తీసుకొచ్చుకున్న వాళ్ళ ప్రాంతానికి ఎక్కడ తెచ్చారు, అష్టోదుకు తెచ్చారు. అక్కడ గొప్ప నాశనం సంభవించింది, గడ్డల రోగంతో చాలామంది హతులైపోతున్నారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, గాతుకు వచ్చింది. గాతు వాళ్ళు, అమ్మ మనం ఇక్కడ ఉంటే చచ్చిపోతాం బాబు, ఇక్కడ నుంచి మళ్ళీ తరలిద్దామని చెప్పేసి ఎక్రోనుకు పంపించారు. ఎక్రోను వాళ్ళు పెద్ద పెద్ద కేకలేస్తున్నారు, వీళ్ళేంట్రా బాబు మన మధ్యకి తీసుకొచ్చారు, మన పని అయిపోయింది. ఇప్పుడు ఎక్రోనీయులను కూడా దేవుడు మొత్తేశాడటండి. అక్కడ కూడా ఏం జరిగిందో చూడండి, ఆ ప్రాంతంలో 11వ వచనం, కాగా జనులు ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలవనంపించి ఇశ్రాయేలుల దేవుని మందసము మనలను మన జనులను చంపుకున్నట్లు స్వాస్థ్యమునకు దానిని పంపించుడనిది, దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పట్టి ఉండెను, చావక మిగిలి ఉన్నవారు
గడ్డల రోగము చేత మొత్తబడిది. అంటే గడ్డల రోగంతో చాలామంది చచ్చిపోతున్నారు. ఆ పట్టణస్థులు కేకలు, ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడినండి. ఎంత ఘోరంగా ఉందో చూడండి పరిస్థితి. ఇక్కడ వరకు వచ్చిందండి, ఎక్కురోను వరకు మందసం. ఇక వాళ్ళందరూ అక్కడ సమావేశం వేసుకున్నారు. సమావేశం వేసుకుని ఈ ఫిలిస్తీన్లందరూ ఇక మన ప్రాంతంలో వద్దు, ఇస్రాయేల్ ప్రాంతానికి దీన్ని పంపించేద్దాం, ఇస్రాయేలీలు ఉన్న ప్రాంతానికి పంపించేద్దాం, మనం ఎక్కడుంటే చచ్చిపోతాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు. ఆ తర్వాత చూడండి యెహోవా మందసాన్ని వాళ్ళు ఏం చేశారు. ఆరో అధ్యాయం 7వ వచనం చూద్దాం. కాబట్టి వాళ్ళంతా సమావేశం వేసుకుని మాట్లాడుకున్నారు. కాబట్టి వాళ్ళు పైన సమావేశం వేసుకుని ఏం మాట్లాడుకున్నారు చూడండి, కొంచెం 4వ వచనం. ఫిలిస్తీయులు, మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణ మీదని వారిని అడుగు. ఎందుకంటే మనం ఊరికినే పంపించేస్తే కుదరదు, మనం చేసిన తప్పుకు మళ్ళీ మనం ఏమైపోతాం ఏంటో, ఏదో ఒకటి దేవుడికి సమర్పించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, అర్పణ మీదని వారిని అడుగగా వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే కనుక ఫిలిస్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల, మీరందరూ గడ్డల రోగంతోనే కదా మనం అందరం హతమార్చబడేది, కాబట్టి గడ్డల రూపాలు చేద్దాం, బంగారపు గడ్డలట. ఒక 5 బంగారపు గడ్డలు, 5 బంగారపు పందికొక్కులు, పంటలను నాశనం చేసే పందికొక్కులు, ఆ రూపాలను కూడా చేసి దేవునికి చెల్లించాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక పెట్టెలో వాటిని పెట్టి, జాగ్రత్త వినండి, ఒక పెట్టెలో ఏమేమి పెట్టారు, 5 బంగారపు గడ్డలు. వాళ్ళందరికీ గడ్డల రోగమే కదా వచ్చింది, ఆ గడ్డల వంటివి, మరి పంటలను నాశనం చేసేటటువంటి పందికొక్కులు, ఆ రూపాలు ఒక 5 బంగారపువే పెట్టెలో పెట్టి ఆ మందసం ప్రక్కన ఉంచి ఇప్పుడు ఈ రెంటిని ఏం చేశారంటే ఒక ఎద్దుల బండి మీద మరల ఎక్కించారండి. ఒకసారి మనం ముందుకెళ్దాం, 7వ వచనం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలివేసి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోగునట్లుగా విడిచిపెట్టుడి. ఆ ఫిలిస్తీన్ దేశం గుండా వెళ్ళేటట్టుగా బండిని అలా వదిలేస్తే ఆ బండి ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోద్ది, ఆ ఎద్దులు అలా వెళ్ళిపోతాయి. ఇక మనం ఈ బాధల్లో నుంచి బయటపడతాం. మందసం అనేది మన ప్రాంతం నుండి ఆ మందసం ఇస్రాయేలీలు ఉన్న సొంత ప్రాంతానికి అది చేరుకుంటుంది అనుకున్నారు వాళ్ళు. ఇక బండి వెళ్ళిపోతా ఉంటే ఎద్దుల బండి ఆ ఫిలిస్తీన్ సర్దారులు వెనకబడి వస్తానే ఉన్నారు. ఎక్కడి వరకు వచ్చారంటే మళ్ళీ ఇస్రాయేలు దేశపు సరిహద్దులోకి ఆ బండి వచ్చి ఆగేంతవరకు వాళ్ళు వచ్చేసారండి. ఈ ఎద్దుల బండి వచ్చేసింది, మందసం అనేది బండి మీద తీసుకురాబడింది. మరి ఎంత చేసినా కానీ వాళ్ళు ఎవరు చచ్చిపోలేదు. వాళ్ళంతా అన్ని జనులు, వాళ్ళకి అసలు ఆ మందసం గురించి తెలియదు కనుక దేవుడు వాళ్ళని ఆ పట్టుకునే విషయంలో వాటి విషయాల్లో ఆయన వదిలేశాడు. మొత్తానికైతే ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది మందసం అంటే ఇస్రాయేలీల ప్రాంతానికి వచ్చింది. ఒకసారి చూద్దాం, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. పన్నెండు వచనం నుంచి, ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవుచు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిస్తీన్ల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేలను కోయుచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూచి వారు సంతోషించిరి. చాలా కాలం మన మధ్య మందసం లేకుండా పోయింది, ఆ ఫిలిస్తీన్ల మధ్యకి వెళ్ళిపోయింది. మొత్తానికైతే మన దేవుని మందసం మన ప్రాంతానికి వస్తుందని వాళ్ళు చాలా సంతోషించారట. బెత్షెమెషు వారు చాలా సంతోషించారట. 14వ వచనం, ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాయి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి.
లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులు అర్పించి బలులను వధించిరి. ఫిలిస్తీయుల సర్దారులు ఐదుగురు అంతవరకు చూసి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళి అమ్మయ్యా మనం బతికి బట్టగట్టేమరా బాబు అయిపోయింది మందసం మన మధ్యలో నుంచి వెళ్ళిపోయిందని ఫిలిస్తీయుల సర్దారులు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది మందసం? బెత్షెమెషు ఆ ప్రాంతానికి చేరుకుంది. వీళ్ళు ఏం చేశారు ఆ బెత్షెమెషు వారు? ఆ పెట్టలేంటరా బాబు ఏదో పెట్టుందని చెప్పేసి పెట్టెను ఓపెన్ చేశారు. అక్కడ ఏం చేశారు వాళ్ళు? ఆ పెట్టెను ఓపెన్ చేసి చూశారండి. అక్కడ ఏం జరిగిందో చూస్తే ఒకసారి కొంచెం పైన ఎన్ని వచ్చిన నానా 19 చూడండి. బెత్షెమెషు వారు యెహోవా మందసాన్ని ఏం చేశారట? తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి. ఇంకొంచెం పైన చూస్తే వాళ్ళు ముందు ఏం చేశారంటే పెట్టెలో 5 గడ్డలు ఉన్నాయి కదండి, ఆ బంగారపు గడ్డలు చూశారు. అబ్బాబాబాబా బంగారపు గడ్డలు వచ్చాయిరా బాబు మన ప్రాంతానికి, బంగారపు 10 కోకులు వచ్చాయి చూశారు. మళ్ళీ ఏం చేశారు? ఇప్పుడు మందసాన్ని ఓపెన్ చేశారు. ఇందులో ఇంకేముందోనండి, మందసాన్ని ఓపెన్ చేస్తే దాన్ని పట్టుకోగానే ఏం జరిగిందో చూడండి. అక్కడ 19 చదువున్నాను. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మొత్తెను. ఎంతమంది? 50,070 మొత్తేశాడట. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైపోయిరి. చూసారండి, అంటే దాన్ని ముట్టుకోగానే ఎంతమందిని చంపాడట? ఎంతమంది మీకు భయం లేకుండా చేస్తారా మీరు అని వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఎంతమందిని? 50,070 దేవుడు హతమార్చాడటండి. 50,070 దేవుడు హతమార్చాడండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుండి మరో ప్రాంతం వాళ్ళకి కబురు పెట్టారు, మందసాన్ని తీసుకెళ్ళండి అని. ఇశ్రాయేలీల ప్రాంతంలోనే అది 7వ అధ్యాయం 1 చూడండి. 7వ అధ్యాయం 1 అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఎంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజర్ను ప్రతిష్ఠించిరి. ఇక్కడికి వచ్చిందండి. ఇప్పుడు కనిపించింది అబీనాదాబు గారి పేరు. బెత్షెమెషు నుంచి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? ఆ కిర్యత్యారీము వారు వచ్చి ఆ మందసాన్ని వాళ్ళ ప్రాంతానికి తీసుకొచ్చారు. కొండల యందుండే అబీనాదాబు గారింటి, అంటే ఆ అబీనాదాబు గారి ఇల్లు ఎక్కడ ఉంటుంది? కొండల యందు ఉంటుందట ఆయన ఇల్లు. అక్కడికి తీసుకొచ్చి మందసాన్ని అబీనాదాబు గారి ఇంట్లో చేర్చారండి. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం మొట్టమొదటి చూసింది అక్కడ నుంచి దావీదు గారు అక్కడి నుంచి తరలించుకుంటూ వచ్చారు. అంటే దావీదు గారి కాలం వరకు అది అక్కడే ఉందా? ఉంది. దావీదు గారు రాజు అయ్యేంతవరకు అది న్యాయాధిపతుల కాలంలో కదండి జరిగింది, చాలా కాలం. మళ్ళా మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేలీలకి? సౌలు. సౌలు కాలంలో కూడా సౌలు మందసాన్ని పట్టించుకోలేదు, తన పనేదో తాను చేసుకుంటూ పోయాడు కానీ మందసాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత మందసం గురించి ఆలోచిస్తున్నాడు. దావీదు గారు రాజైన తర్వాత మందసాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఆ మందసాన్ని మన ప్రాంతానికి తెచ్చుకుంటే మనం దేవుని చేత దీవించబడతాం కదా. దేవుడు నన్ను రాజును చేశాడు, దేవుని మందసాన్ని మన మధ్యకి తెచ్చుకుందామని చెప్పి ఆడంబరంగా దాన్ని యెరూషలేముకు తీసుకురావాలన్న గొప్ప ఆలోచనతో దాన్ని తీసుకుని వస్తున్నారండి. ఎలా తీసుకొస్తున్నారు? ఎద్దుల బండి మీద ఎక్కించారట. అవునా? ఎలాంటి వాయిద్యాలు మనం మొట్టమొదటి చూసాం కదా, ఒకసారి అక్కడికి వెళ్ళాం. రెండవ సమూయేలు 6వ అధ్యాయం 5వ వచనం. దావీదును ఇశ్రాయేలీయులందరూ నానా విధములైన సితారలను స్వరమండలములను తంబురులను పెద్ద తాళమును చేసుకొని వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. చదువమ్మా. వారు నాకోరు కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు
ఎడ్లకు కాలు జారినందున. విషయం ఇది, ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడట. దేవుని మందసాన్ని పట్టుకున్నాడు ఎవరు? ఉజ్జా. అసలు విషయం ఏంటంటే మందసాన్ని పట్టుకోకూడదండి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే మందసాన్ని పట్టుకోకూడదు. మందసాన్ని మందసానికట ఉంగరాలు లాంటివి ఉంటాయట, దానికి బయట భాగంలో ఉంగరాలు ఉంటాయి, అటు రెండు ఇటు రెండు ఉంగరాలు ఉంటే ఆ ఉంగరాలలో ఏం చేయాలంటే ఒక కర్రను పెట్టేసి ఆ కర్రని భుజాల మీద వేసుకొని మందసాన్ని మూసుకుంటూ పోవాలి. అసలు ఎద్దుల బండి మీద కూడా పెట్టకూడదు, ఎద్దుల బండి మీద కూడా పెట్టకూడదు, మూసుకొని వెళ్ళాలి లేవీయులు. ఆ మూసుకొని వెళ్ళవలసిన వారు కూడా లేవీయుల్లో అందరూ కాదు, లేవీయుల్లో అందరికి లేదు ఆ పని. కహాతీయులు అనేవాళ్ళు ఉన్నారు, లేవి గారికి కుమారులు ఉన్నారు చూడండి, ముగ్గురు కుమారులు. ఒకసారి వాళ్ళ పనులు ఏంటో మనం చూడగలిగితే సంఖ్యాకాండంలో ఆ మాటలు దేవుడు చెప్తాడు. సంఖ్యాకాండము ఒకసారి ఆ మనసాని మనసం యొక్క పరిస్థితులు చూద్దాం. 25:14 25:14 చూడండి, నిర్గమాకాండం, క్షమించండి, సంఖ్యాకాండం నానా, 25:14 కాదు నాన్న, నిర్గమాకాండానికి వెళ్దాం, క్షమించండి, సంఖ్యాకాండం కాదు, నిర్గమాకాండము 25:14 వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో మోతకర్రలను ఆ ఉంగరాల్లో దోర్చాలటండి. పట్టుకోకూడదు మందసాన్ని. ఆ మందసానికి ఉన్న ఉంగరాలు ఉంటాయి చూసారా, ఆ ఉంగరాలలో మోతకర్రలను అలా దోర్చాలట. దోర్చవలెను ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని తీయకూడదు, ఎందుకంటే మోయవలసి వచ్చినప్పుడు ఆ కర్రలు పట్టుకొని మోసుకుంటూ వెళ్ళాలి, కానీ వాటిని కర్రలను తీయటం మళ్ళీ మందసాన్ని ముట్టుకోవడం ఇలా జరగకూడదు, ఆ తీయకూడదు. ఆ మందసములలో నేను నీకు ఇచ్చిన శాసనములను ఉంచవలెను, మరియు మేలిమి బంగారుతో కరుణాపీఠం చేయవలెను. అంటే ఈ మందసానికి ఉంగరాలు ఉంటాయి, వాటిలో మోతకర్రలు దూర్చి వాటిని మోసుకొని వెళ్ళాలి. ఎవరు మోయాలంటే లేవీయులు మోయాలి. లేవీయులలో కూడా ఎవరు మోయాలో బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 10:8 రాయబడింది. ద్వితీయోపదేశకాండము 10:8 నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసము మోయుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు పొందలేదు. వారితో చెప్పినట్లు, అంటే లేవీయులు మాత్రమే మందసాన్ని మోయాలని మనకి ఇక్కడ కనబడుతుంది, అంతేనా? ఎవరు మోయాలండి? నేటి వరకు జరుగుతున్నట్లు యెహోవా మందసమును నిబంధన మందసమును మోయుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమందు యెహోవా ఏర్పరచుకున్నాడు. లేవీ గోత్రాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ గోత్రంలో మరి ఉన్నటువంటి వాళ్ళకి లేవీ గారి కుమారులకు కొన్ని పనులు ఇవ్వబడ్డాయి. ఎవరు ఎలాంటి పనులు చేయాలో మనం చూస్తే సంఖ్యాకాండం 3:17 లేవి కుమారుల పేర్లు కహాతు మెరారి. ఏమంటే లేవి గారికి కుమారులు ముగ్గురు ఉన్నారట, వాళ్ళ పేర్లు ఏంటి? గెర్షోను, కహాతు, మెరారి. చదవమ్మా. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు షిమియనునవి. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు హెబ్రోను, అనునవి, మహాలి, కూషి. ఇవి లేవీయుల వంశములు. షిమీయులు వీరే, వారిలో లెక్కింపబడిన వారు
ఒకసారి కహాతీయుల పనులు చూస్తే మనం ఏమంటే వాళ్ళ పనుల గురించి అక్కడ మాట్లాడతాడు. మందసాన్ని మోయవలసిన పనుల గురించి అమ్మా ఒకసారి ఎక్కడ వాళ్ళ వంశం గురించి చెబుతున్నాడు. వాళ్ళు మందసాన్ని మోసే పనికి కేటాయించబడ్డారని ఉన్నాయి. అమ్మా ఎన్నో వచనం 31, వారు మందసము బల్ల దీప వృక్షము వేదికలు అది. మందసము యొక్క పని ఎవరిది అంటే మందసము దగ్గర సేవ చేసేటటువంటి పని అంతా కహాతీయుల వంశపు వారిది. 30వచనంలో కహాతీయుల వంశముల పితరుల కుటుంబములకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాఫాను. వారు మందసము బల్ల దీప వృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డుతెరను కాపాడి దాని సమస్త సేవయు జరిగింపవలసిన వారు అంటే కహాతీయులు. ఈ లేవిగో వంశంలో కూడా అందరూ ఈ మందసం దగ్గర పనిచేయడానికి కుదరదు. మోయవలసిన వాళ్ళు ఆ మందస పనంతా కూడా వాళ్ళదే. ప్రత్యక్షపు గుడారాల్లో పనులు కొన్ని ఉన్నాయి. కహాతీయులకు ఇవ్వబడిన పని ఏంటంటే మందస పనులన్నీ వాళ్ళు మోయటమైనా ఏదైనా వాళ్ళు చేయాలా, మంచిదేనండి. మరి వీళ్ళు మొత్తానికైతే బండి మీదకెక్కించారు, మోయవలసిన మందసాన్ని ఏం చేశారు, బండి మీదకెక్కించారు. మరి సరిగా అవగాహన లేదు. మరి దావీదు గారు కూడా ఉన్నారు అక్కడ. దావీదు గారు ఉన్నారు, ఇస్రాయేలీలో 30,000 మంది శూరులు ఉన్నారు, చాలామంది సంబర మహోత్సవములతో దాన్ని తీసుకొస్తున్నారు. ఎక్కడ వరకు వచ్చింది? నాకును కళ్ళం వరకు వచ్చింది, కళ్ళం వరకు వచ్చింది. ఆ బండిని తోరుతున్న వాళ్ళు ఎవరు? అభినాదాబు యొక్క కుమారులు. వాళ్ళింట్లోనే చాలా కాలం ఉంది కదా మందసం. వాళ్ళు అనుకున్నారు ఇంతకాలం మన ఇంట్లోనే మందసం ఉంది, మనకేం జరగలేదు, ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది అనుకున్నారు. ఎప్పుడైతే ఆ ఎద్దులకు కాలు జారిందో మందసం పడిపోతుందేమోనని వెంటనే దాన్ని పట్టుకున్నాడు ఎవరు? ఉజ్జా. దేవునికి వెంటనే కోపం రగిలిపోయిందట. ఇంతకీ ఉజ్జా ఏం చేశాడు అన్నో తెలుసా? తప్పు చేశాడు. ఒకసారి సమూయేలు గ్రంథంలో మనం మొట్టమొదటి చూసాం కదా 6వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసిన మాట యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొని అతడు చేసిన తప్పు. అతడేం చేశాడు? తప్పు చేశాడు. ఏం చేశాడు తప్పు? మందసాన్ని ముట్టుకోకూడదు, మందసాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకోకూడని మందసాన్ని ఇతను ముట్టుకున్నాడండి. ఇక రాబోయే రోజుల్లో ఇతను చేసిన సాహసం ఎవడు చేయకూడదు. అక్కడ అన్ని జనులు వదిలేశాడు. వాళ్ళకి నిబంధనలు ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలియదు. అసలు మందసం గురించి వాళ్ళకి తెలియదు. ఆ మందసం ఉండడాన్ని బట్టి భయపడి వాళ్ళు తీసుకొచ్చి ఇటు పెట్టారు. మరి ఇశ్రాయేలీయులకు కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, వాళ్ళు దాని ప్రకారంగా బ్రతకవలసిన వారు. లేవీ గోత్రానికి చెందిన వాడే ఈ ఉజ్జా కూడా, కానీ మందసాన్ని ముట్టుకునే సాహసం చేశాడండి. తప్పే ఉందని అనుకున్నాడు. ఏమండి, దేవుడు వద్దని చెప్పిన తర్వాత దాన్ని చేయటం అనేది దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే కదా. అసలు పాపం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞను ఇదిగో ఇతను ఉల్లంఘించాడు. మందసం అంటే ఎంతో ఏమండి పవిత్రంగా దేవుడు ఇచ్చినది. అది దాన్ని పట్టుకోవడానికి సాహసం చేశాడు, పట్టుకున్నాడు కూడా. దేవుని కోపం ఏమైపోయిందట? రగిలిపోయింది. చాలాసార్లు మనం అనుకుంటాం మనమేం పెద్ద పెద్ద పాపాలు చేయట్లేదు కదా, చిన్న చిన్నవే కదా, వీటిని పట్టించుకుంటాడా దేవుడు, ఇది కూడా పట్టించుకుంటాడా అని చాలామంది తమను తాము సమర్థించుకుంటూ పాపాలు చేయడానికి విపరీతంగా ముందుకెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావడానికి దేవుడు ఇలాంటి సందర్భాలు పెట్టాడు. పాపం అంటే చిన్నదైన పాపమే, అది పెద్దదైన పాపమే. చిన్నదైనా పెద్దదైనా, చిన్న పాపం పెద్ద పాపం ఏముండదు. పాపం చేస్తే దేవుని కోపం వస్తుంది అంతే. పాపం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించటం. ఇక్కడ ఉజ్జా చేసింది ఏంటంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, తప్పు చేశాడు. దేవుని కోపం రగులుకుంది. అతన్ని ఎందుకు చంపాడు తెలుసా? రాబోయే రోజుల్లో ఇలాంటి సాహసం మరెవడు చేయకూడదు. మరి మందసం పడిపోతుందేమో కదండి అని అనకండి. మందసం పడుతుందో పడదో అది దేవుడు చూస్తూనే ఉన్నాడు. అంత సామాన్యమైన మందసం పడడం అంటే. అయినా సరే ముట్టుకునే అవకాశం దేవుడు ఎవరికి
ఇవ్వలేదు. ముట్టుకునే అవకాశం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. అసలు ఎద్దుల బండి మీద తీసుకురావడమే దేవునికి బాధాకరంగా ఉంది. మొత్తానికి తీసుకొస్తున్నారు. తెచ్చిన వాళ్ళు ముట్టుకోవచ్చు అంటే ముట్టుకోకూడదు. ఉద్యమం ముట్టుకొని ఏం చేశాడు? తప్పు చేశాడు. అక్కడున్న మాట చాలా ప్రత్యేకంగా ఉంది చూడండి. ఏం చేశాడట? అతను చేసిన తప్పు. దీని గురించి చాలామంది ఆలోచించరు. అది పెద్ద తప్పు అంటారు. నేను మాట అడుగుతాను, ఆదాము అవలు చేసింది ఏంటి? ఇది పెద్ద తప్పు అంటారు దీన్ని కూడా. ఆ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములలో మంచి చెట్ల తెలివినిచ్చి వృక్ష ఫలాలు మాత్రం మీరు తినొద్దు అన్నాడు. ఒక ఆయన అన్నాడు, మనం రోడ్డు పక్కన వెళ్తున్నామండి, ఏదో పండ్ల చెట్టు ఉంటుందండి, రాయి తీసుకొని రాలుపుకుంటామండి, తింటామండి అంట. దాని తప్పేముందండి? ఎవరు చేయలేనో ఏదో కనపడుతుందండి, ఆకలి వేసినప్పుడు పోతామండి, తింటామండి, తప్పేముందండి అంటారు. తప్పు కాదా? దేవుడు వద్దన్నాడు అక్కడ. అసలు తినటం కాదు అక్కడ ప్రాముఖ్యం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ తినటం అనేది కాదు, పండ్లు తిన్నందుకు దేవుడు కోపం కాదు, ఆయన ఆజ్ఞను అతిక్రమించాడు ఆదాం. పండు తినటం కూడా పాపమేనా? దీనికి శాపం కూడానా? దీనికి ఎంత భయంకరమైన శిక్షలు విధించాలా? అనుకోకండి. దేవుడు చెప్పింది ఏది చేయకపోయినా తప్పకుండా దేవుని చేతులు మనం బలైపోతాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము వలన వచ్చు జీతము మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం. అది పాపం వలన శరీర సంబంధమైన మరణాన్ని తెచ్చుకుంటాం, ఆత్మ సంబంధమైన రెండో మరణాన్ని కూడా తెచ్చుకుంటాం. చిన్న చిన్న తప్పులే కదా, ఇది చేస్తే తప్ప ఇది మంచిదే కదా. ఏమండి, ఒకటేనండి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. నేను బ్రహ్మాండంగా సంఘంలో మా మంచి ఇదిగా ఉన్నాను, ఏదైనా నేను చేస్తానని నెట్టుకొని వచ్చామనుకోండి, ఏదో ఒకరోజు దేవుని చేతిలో పడిపోతాం. మన పరిస్థితి ఏంటి? మనం ఎలాంటి వాళ్ళమైనా మనల్ని దేవుడు ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో ఉండి మనం దేవుని పనిచేయాలి తప్ప మరో స్థానాన్ని ఆక్రమించి ఏదో చేయాలని చూడబోతే ఎలాంటిదే జరుగుతుంది. దేవుని సన్నిధిలో ఉన్న మనం భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను మనం అతిక్రమించకుండా దేవునికి విధేయులమై బ్రతికితే బ్రతుకుతాం, పరలోక భాగ్యాన్ని పొందుకుంటాం. లేదా ఇదేం పెద్ద తప్పు కాదులే, ఈ చిన్న చిన్న వాటిని కూడా దేవుడు పట్టుకుంటాడా అని మీరు అనుకొని అలాంటి భ్రమలో ఉండి ముందుకెళ్ళి తప్పు చేశారా, శిక్ష అనుభవించక తప్పదు. ఆ పాఠాన్ని మనకు తెలియచేయటానికే ఆరోజు ఉజ్జాకు శిక్ష విధించాడు. తప్పు చేశాడా? తప్పు చేసినందుకే చచ్చాడు. ఇది రాబోయే రోజుల్లో నా పిల్లలందరికీ గుణపాఠంగా మారాలనుకున్నాడు, అందుకే దేవుడు మొత్తేశాడు. కనుక ఉజ్జాను దేవుడు ఎందుకు చంపాడు అంటే తప్పు చేసినందుకే చంపాడు. తప్పు చేస్తే ఉజ్జానే కాదు ఎవడైనా చంపుతాడు, నరకానికి తీసుకెళ్తాడు. అందుకే మనం దేవుడికి భయపడి ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయనకు నమ్మకంగా బ్రతికితే ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మారతాం, పరలోక భాగ్యాన్ని పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఉజ్జాను దేవుడు ఎందుకు చంపాడు అని అనేక మంది ఆయన మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మరి మేము వారికి సమాధానం చెప్పగలిగిన వారమై ఉండాలని కూడా మీరు కోరుతున్నారు ప్రభు. ఇలాంటి సందర్భాలు ఎన్నో మేము ఉన్నతంగా నేర్చుకొని ఆయన మీకు భయపడి మీ ఆజ్ఞలను మేరకుండా నీకు నమ్మకంగా బ్రతికే భాగ్యమును దయచేయండి. ఉజ్జావలే మేము ఎప్పుడూ సాహసాలు చేయక నాయన మీరు కోరుకున్న విధంగా మీ ఆజ్ఞను నెరవేరుస్తూ నీ కొరకు ఉన్నతంగా బ్రతికి పరలోకానికి సిద్ధపడగలిగే భాగ్యమును మాకందరికీ మీరు దయచేయమని, మంచి పాఠాన్ని మాకు చెప్పి మాకు జ్ఞానోదయాన్ని కలిగించినందుకు మాకు బుద్ధి చెప్పినందుకు వందనాలు చెల్లిస్తూ ఇంకా రాబోయే రోజులు అనేక జ్ఞాన సంగతులు నేర్చుకోవటానికి మీ సహాయ సహకారమును మాకు అందించవలసిందిగా కోరుకుంటూ క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాము తండ్రి, ఆమేన్. అందరం ప్రార్థనలో అలాగే ఏకీభవించినట్లయితే మనం ప్రభు వల్ల కార్యక్రమాన్ని జరిగించుకుందాం. అందరు ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మన ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. క్రీస్తు యొక్క శరీరం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి లెక్చరర్ గారు కుమార్ గారు ప్రార్థన నడిపిస్తారు. అమ్మా ఫోన్.